Doğru. Açın hemen. Kesin bir acı tamam. Ah, marlar mı? Ah, bayit iş konu. Kendi değil mi de marlar mı? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పేసి దేశమంతా ఊరేగుతున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. సెన్సార్ బోర్డు పర్మిషన్ అనుమతులు తీసుకుని కోర్టు వారి ఉత్తర్వుల ద్వారా ఒక సినిమాని విడుదల చేసే ముందు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా చేసే పని ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం ప్రెస్ ద్వారా ప్రజలకి ఆ సినిమాలోని ముఖ్య విషయాలను తెలియజేయటం అనేది జరుగుతున్న విషయం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీ సెంటిఆర్ సినిమా విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కొన్ని 5 స్టార్ 5 నక్షత్రాల హోటళ్లలో అడ్వాన్స్ చెల్లించిన తర్వాత ఎవరో ఆ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించారని ఆ యాజమాన్యం రూల్స్కి వ్యతిరేకంగా ఆ ప్రెస్ మీట్ నిర్వహించడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు బెదిరించారనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ దాని గురించి కనీసం పట్టించుకోకుండా ఏ హోటళ్లలో కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడానికి రామ్ గోపాల్ వర్మ గారికి అనుమతి రాని పరిస్థితుల్లో ఆయన ఎన్టీఆర్ సర్కిల్, ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా కాబట్టి ఎన్టీఆర్ సర్కిల్ పైపుల రోడ్లో బహిరంగంగా రోడ్డు పక్కన ఎక్కడైనా ఒక చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టుకుంటానికి ఆయన నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తానని. ఒకవేళ సెక్షన్ 30 144 సెక్షన్ ఉంటే నాకు తెలిసినంత వరకు ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఎక్కడా కూడా నిబంధనలు లేవు. 144 సెక్షన్లో ఎక్కడ ప్రజలు గుమిగుడితే అది తప్పు, కానీ ఎక్కడా కూడా మరి వారి అన్యాయ వారి పిఏలు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, సహాయక సిబ్బంది చెప్తున్న దాన్ని బట్టి ఆయన ఒక్కడే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించుకున్న పరిస్థితిలో ఎందుకు ఈరోజు